ఏమైంది సార్, మీ డబల్ బెడ్రూమ్ అని ఇగో గేల మన మోహన్ రాపల్లెలో ఇగో నిలదీయడం జరిగిందన్నమాట. ఇగో ఇప్పుడు అప్పుడు రేపు ఎల్లుండే అవులు ఎల్లుండే అనుకుంటే ఇగో కాలక్షేపణ చేస్తున్నారని. ఇగో అంతేకాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇగో 10 సంవత్సరాలకు వెళ్ళి డబల్ బెడ్రూమ్లు ఇస్తాము అని మోచేతికి బెల్లం పెడుతున్నారని. ఇక అంతేకాకుండా ఇగో బడుగు బలహీన వర్గాలకు ఇగో వాళ్ళు మబ్బ మాటలు చెప్పి మోసం చేస్తున్నారని. ఇగో గేల ఏదైతే డబల్ బెడ్రూమ్లు ఇగో మందురు వెంబడి చేయాలి, లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందించాలన్న ఉద్దేశంతో ఇగో గేల మన ముదల్ మండలంలోని ముదల్ కేంద్రంలో మన భోసలే మోహన్ రావు పటేల్ గారు దీక్ష కూర్చున్నారన్నమాట. దీక్ష కూర్చోగానే ఇగో ఆడ పోలీసులు వచ్చి ఇగో లేవులు లేవులు అనగానే సార్ ఎందుకు లేవాలా సార్, ఇగో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని మాకు మోసం చేస్తున్నారు. ఇప్పటికే కాదు ఇగో లబ్ధిదారులు అందరూ లబ్బోదిబ్బో మొత్తుకుంటున్నారు, మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు సార్ మీరన్న చెప్పున్నాను. ఇగో వాళ్ళు నిలదీస్తున్నారన్నమాట. దిక్కు లేదు మాకు, వెనక ఏమన్నా అనాలి బీగల పొలం లేదు, ఉల్లే ఇల్లు లేదు, మేము ఉల్లే పోయినాలి ఇల్లు కట్టుకోవాలి. మేము బుక్ తెచ్చే మీరంతా చూస్తారు 10 ఏళ్ళ 50 ఏళ్ళు ఇల్లు కట్టిస్తాను. మాకు ఏది అయ్యా మీ మొక్కలు మీ మొక్క మీద అయ్యా మాకేది వస్తే ప్రతి పేదోడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉండడానికి ఇల్లు, తాగునీటి సౌకర్యం ఇవన్నీ చేయడం జరుగుతుంది. చదువుకున్న నిరుద్యోగుల సమస్య వస్తే మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే నెలకు 100,000 యువతకు ఉపాధి కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళిక రచిస్తుంది. మొన్ననే పోయిన నెలలో మన దగ్గర మన రాష్ట్ర రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్రను మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు జిల్లా మంత్రి ముఖ్యమంత్రి మరి ఒక పిల్లిగడ్డ కూడా ఉన్నాడు పైసల ఏమయ్యకుండా వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి అడ్డుకోవడం జరిగింది. కానీ మనం కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని సభ బ్రహ్మాండంగా జరుపుకున్నాం, మరి మీరందరూ చూశారు. మరి పాదయాత్రలో భాగంగా చాలా గ్రామాలు తిరగడం జరిగింది బండి సంజయ్ అన్న గారు. వారితో పాటు మేము మరి వేదిక మీద ఉన్న పెద్దలు మరి మీరు కూడా అందరు పాల్గొనడం జరిగింది. చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, గుడిసెలలో ఉంటున్నారు, రేకులలో ఉంటున్నారు. మరి బండి సంజయ్ గారు నాతో చెప్పారు, మోహన్ రావు పటేల్ గారు మరి నియోజక పరిస్థితి ఇలా ఉంది, పేద ప్రజలు చాలా ఉన్నారు, మరి ఇల్లు లేని పేదల కొరకు మీరు తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, పేద ప్రజల తరఫున నిలబడాలని చెప్పడంతో మరి మా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ సభాముఖంగా నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. 100,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, KG2 PG అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, దళిత బంధు అన్నారు, దళిత బస్తీ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. అందుకొరకే మనం మీకు ఒక్కటే ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాబోతుంది. తప్పకుండా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే నిస్వార్థంగా మన దేశానికి సేవ చేస్తున్నారో, మరి కరోనా సమయంలో మనకు ఉచితంగా 3 వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి వరకు దాదాపు ఉచిత రేషన్ కూడా ఇస్తున్నారు. మరి మీ అందరికీ ఏ సమస్య ఉన్నా ఎల్లప్పుడూ దాదాపు 29 సంవత్సరాల నుంచి మీ సుఖ కష్టాల్లో పాల్గొంటూ మరి మీ చిన్న చిన్న సమస్యలు ఏమొచ్చినా వాటిని తీరుస్తూ మీతోటే నేను ఉంటున్నాను. తప్పకుండా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మరి టీఆర్ఎస్ నాయకులు మీ గ్రామాల్లో
ఎలక్షన్ రాగానే పగటి వేషగాళ్ళు ఇలాగా వచ్చి విండోస్ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి వరకు దాదాపు ఉచిత రేషన్ కూడా ఇస్తున్నారు. మరి మీ అందరికి ఏ సమస్య ఉన్నా ఎల్లప్పుడు దాదాపు 29 సంవత్సరాల నుంచి మీ సుఖ కష్టాల్లో పాల్గొంటూ మరి మీ చిన్న చిన్న సమస్యలు ఏమొచ్చినా వాటిని తీరుస్తూ మీతోటే నేను ఉంటున్నాను. తప్పకుండా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మరి టీఆర్ఎస్ నాయకులు మీ గ్రామాల్లో ఎలక్షన్ రాగానే పగటి వేషగాళ్ళు ఇలాగా వచ్చి అక్కని ఆధార్ కార్డు ఇవ్వ నీకు ఇల్లు పెట్టిస్తాం, అక్కని కార్డు ఇవ్వ నీకు పెన్షన్ పెట్టిస్తాం. నేను వాళ్ళకు ఒకటే అడుగుతున్న సభాముఖంగా, 9 సంవత్సరాల నుంచి మీరేం నిద్రపోయాడా? మీ ఎమ్మెల్యే నిద్రపోయాడా? మీ ముఖ్యమంత్రి నిద్రపోయాడా? మరి ఇప్పుడు మీ ప్రజలు గుర్తుకు వస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు మీ పేద ప్రజలు వెంబడి భారతీయ జనతా పార్టీ ముదో మేము తప్పకుండా ఉంటాం. మా వెంబడి మా గిరిజన ముద్దు బిడ్డ పార్లమెంట్ సభ్యుడు స్వయం బాబురావు గారు, రాష్ట్ర నాయకులు బండి సంజయ్ గారు ఉంటారు. తప్పకుండా మనమందరం కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఇక్కడ ఉదోల్ సీట్ను నరేంద్ర మోదీ గారికి ఈ సభాముఖంగా మనం బహుమతి ఇద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ.